ఇదొక మాయాకోట. ఇక్కడ ఎన్నో చిత్ర విచిత్రాలు నిత్యం జరుగుతున్నాయి. మాయా ద్వీపాల గురించి, మంత్రాల కోటల గురించి సినిమాలలో చూడడం, పురాణాలలో వినడం తప్ప నేరుగా ఎప్పుడైనా చూసారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, వెళదాం పదండి. మీకు ఒక మాయాకోటను, అక్కడ జరిగే చిత్ర విచిత్రాలను మీకిప్పుడు పరిచయం చేస్తుంది బీటీవీ. పూర్వం మన దేశం రాజ్యాలుగా ఉండేది. మనల్ని రాజులు పరిపాలించేవారు. ప్రతి రాజు తన రాజ్యాన్ని ఎంతో పటిష్టంగా నిర్మించాలని శ్రమించేవాడు. దానికోసం ఎంత ధనాన్నైనా వెచ్చించేవారు. ఒక రాజ్యాన్ని మించి మరో రాజ్యం ఉండేలా రాజులు తమ రాజధాని కోటను నిర్మించుకోవడంలో ఎంతో ప్రత్యేక శ్రద్ధను కనపరిచేవారు. ప్రపంచ దేశాలలో ఉన్న అనేక రాజ్యాలలో నిర్మాణమైన కోటలను, వాటిలో ఉన్న వింతలు, విశేషాలు, ప్రత్యేకతలను పరిశీలించి వాటికి భిన్నంగా తమ కోటను నిర్మించుకునేవారు. అందుకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గురువులను, నిపుణులను సలహాలు తీసుకునేవారు. అలాంటి వింతలు, విశేషాలతో నిర్మించబడినదే కొండపల్లి కోట. ఈ కోటలో చెప్పనలవి గాని అనేక వింతలు, విశేషాలు ఉన్నాయి. అప్పట్లో ఈ కోటను మాయల కోట, మాయామహల్గా పిలిచేవారట. ఈ కోటలో అనేక మాయావృక్షాలు ఉండేవని, అవి ఇతర రాజ్యాల నుండి వచ్చే వేగులను పసిగట్టి వారి భరతం పట్టేవట. అంతేకాదు, ఆ రాజ్యంలోకి అపరిచితులు ఎవరు వచ్చినా వారిని వెంటనే ఆకర్షించి ఆ చెట్టు కిందకు రాగానే మత్తుకు గురి చేసి నిద్రింపచేసేవట. రాజభటులు వచ్చి లేపేదాకా వారు అలా నిద్రపోతూనే ఉండేవారట. ఇదంతా సాధ్యమా, నిజమా అని అనుకుంటున్నారు కదా? రాజుగారు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే కదా. అప్పట్లో గోల్కొండ కోటను పరిపాలించిన రాజులే కొండపల్లి కోటను కూడా పరిపాలించారట. దీనిని తమ రాజ్య ధనాగారముగా ఉపయోగించుకున్నారట. అలాగే రాజులు ప్రత్యేక విడిది కేంద్రంగా కూడా దీనిని ఉపయోగించుకున్నారట. అందుకే కొండపల్లి కోటను అత్యంత భద్రతా వలయంగా, శత్రు దుర్భేద్యంగా నిర్మించారు. అంతేకాదు, కొండపల్లి కోట నుండి ఉండవల్లి కోటకు ఒక రహస్య సొరంగ మార్గం కూడా ఈ మాయాకోటలో ఉన్న మరో ఛేదించలేని రహస్యంగా మిగిలిపోయిందన్నది చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తున్న సత్యం. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. బీటీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.